అమెరికాలో తుపాకీ సంస్కృతికి మరో భారతీయుడు బలయ్యాడు ఓ డిపార్ట్మెంటల్ స్టోర్ లో చోరీ కోసం వచ్చిన ఇద్దరు టీనేజర్లు అక్కడే క్లర్క్ గా పనిచేస్తున్న మణదీప్ సింగ్ ను తుపాకీతో కాల్చి చంపేశారు అగ్స్టా నగరంలో జూన్ ఇరవై ఎనిమిదిన ఈ ఘటన జరిగింది నిందితులు ఇద్దరు పదిహేను ఏళ్ల వారేనని పోలీసులు తెలిపారు ఆ షాప్ లో మణదీప్ ఉద్యోగంలో చేరి నెల రోజులు కూడా కాలేదని తెలుస్తోంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇద్దరు టీనేజర్లు తలుత షాప్ లో దొంగతనానికి వచ్చారు ఈ క్రమంలోనే మణదీప్ పై కాల్పులు జరిపారు ఘటన జరిగిన లో వారు ముసుకు ధరించకపో సులువుగా గుర్తించి అరెస్ట్ చేశామని పోలీసులు పేర్కొన్నారు మన్దీప్ తన కుటుంబంతో కలిసి అగస్టా నగరంలోనే నివసిస్తూ ఉంటాడు అతడి మరణంతో ఆ కుటుంబం తీవ్ర కష్టాలు కూరుకుపోయింది కుటుంబానికి మన్దీప్ ఒక్కడే ఆధారం కావటంతో వారిని ఒక్కసారిగా ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి ఈ విషమ పరిస్థితుల్లో వారి కోసం నిధుల సమీకరణకు స్థానికులు గోఫాన్ మీ వెబ్సైట్ తో విరాళాల సేకరణ ప్రారంభించారు స్థానిక స్వచ్ఛంద సంస్థల లెక్కల ప్రకారం జార్జియాలు రెండు వేల పంతొమ్మిదిలో సుమారు పదిహేడు వందల మంది తుపాకీ సంస్కృతికి బలయ్యారు రోజుకు సగటున నలుగురు తుపాకీ గుళ్లకు బలవుతున్నట్లు అక్కడి గణాంకాలు చెబుతున్నాయి